హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనము ముఖ్యమైన దినాలు, ఇంపార్టెంట్ డేస్ అండ్ వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క థీమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో మనము క్వశ్చన్స్ చూసినట్లయితే, అంతకుముందు ఎట్లా అడుగుతుండే క్వశ్చన్ అంటే ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామని కింద డేట్స్ ఇచ్చేవారు. అదని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్ విధానం ఎట్లా ఉన్నది అంటే, ప్రపంచ మహిళా దినోత్సవానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏంటి, ప్రపంచ జల దినోత్సవానికి సంబంధించి క్రింది వాటి గురించి క్రింది వాటిలో ఇచ్చినటువంటి వ్యాఖ్యల లోపల ఏది సరైనవి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మనము ఆ వరల్డ్ ఈ యొక్క ముఖ్యమైన దినం ఏంటి, దానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి, ఆ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏదన్నా రిలేషన్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏమైనా రిలేషన్షిప్ ఉంటే అది కూడా మనము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈరోజు మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించి కరెంట్ అఫేర్స్ డిస్కస్ ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేద్దాం. ముందుగా సెప్టెంబర్ 2 వరల్డ్ కోకోనట్ డే. దీని యొక్క థీమ్ వచ్చేసి కోకోనట్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ వెల్నెస్. కోకోనట్ ఫర్ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ వెల్నెస్. కోకోనట్ అంటే కొబ్బరి కాయ అనేది మనకు తెలుసు. సో దీనికి సంబంధించి అది కొబ్బరి నీరు తాగడం వల్ల హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, వెల్నెస్ కూడా ఉంటుంది అనేటువంటిది మనకు తెలుసు. సో అదే థీమ్ ఉన్నది 2018 కూడా. సో సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. 5th సెప్టెంబర్కి సంబంధించి చూసినట్లయితే 5th సెప్టెంబర్ని మనం నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటాము, అంటే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లేదా గురు పూజోత్సవం అని జరుపుకుంటాం. సో పూర్వకాలం లోపల మనము గురు పూర్ణిమ అని చేసుకొని టీచర్లను మన యొక్క టీచర్లు మనకిచ్చినటువంటి నాలెడ్జ్కి మనం కృతజ్ఞత తెలుపుకునే వాళ్ళం. వాళ్ళకు ఏదో రకంగా మన యొక్క ప్రేమను కానీ గ్రాటిట్యూడ్ను కానీ తెలుపుకోవడానికి అవకాశం ఉంటుండే. అయితే గురు పూర్ణిమ కూడా జరుపుకుంటున్నాము, కాకపోతే మనము అఫీషియల్గా జరుపుకునేది గురు పూజోత్సవం అనేటువంటిది 5th సెప్టెంబర్ రోజు జరుపుకుంటున్నాము. ఎందుకు జరుపుకుంటున్నామో కూడా మన అందరికీ తెలుసు. ఏంటంటే ఈరోజు 5th సెప్టెంబర్ రోజు మన భారతదేశానికి చెందిన మాజీ 2వ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించి టీచర్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా అన్ని రంగాల్లో పుట్ట రాణించి చివరిలో పుట్ట పాలిటిక్స్లోకి వచ్చి భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా తన సేవలను అందించారు. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యారు. ఎప్పుడైతే తను రాష్ట్రపతిగా పదవిలో ఉన్నారో అప్పుడు కొంతమంది తన స్టూడెంట్స్ వచ్చి తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగినప్పుడు తన బర్త్డేను అంటే మామూలు బర్త్డే లాగా కాకుండా దాన్ని టీచర్స్ డేగా జరుపుకోవాలని తను రిక్వెస్ట్ చేయడము. సో అప్పటి నుంచి మనం 5th సెప్టెంబర్ని నేషనల్ టీచర్స్ డేగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో రాధాకృష్ణన్ గారి గురించి చూసినట్లయితే ఆయనకు భారతరత్న అవార్డు కూడా లభించింది. అది 1954 లోపల భారతరత్నతో కూడా సత్కరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే 5th సెప్టెంబర్ రోజే ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ కూడా ఉన్నది. సో దయాగుణము, అంతర్జాతీయ దయాగుణ దినోత్సవం అని చెప్పుకోవచ్చు. సో ఇది 5th సెప్టెంబర్ రోజే, ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం గుర్తుంచుకోవచ్చు. సో నేను మళ్ళీ ఒకసారి కమింగ్ బ్యాక్ టు నేషనల్ టీచర్స్ డేకి సంబంధించి, 5th సెప్టెంబర్ రోజు జరుపుకుంటాం కదా, ఇది జాతీయం. అంతర్జాతీయ టీచర్స్ డే, అంతర్జాతీయ గురువుల గురు పూజోత్సవం లేదంటే ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటిది 5th అక్టోబర్ రోజు జరుపుకుంటాం. 5th అక్టోబర్ రోజు జరుపుకుంటాం, అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 5th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ కూడా మనం జరుపుకుంటాం అనేది కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే, అక్షరాస్యత దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని 8th సెప్టెంబర్ రోజు జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లిటరసీ డే, అక్షరాస్యత దినోత్సవాన్ని 8th సెప్టెంబర్ రోజు జరుపుకుంటున్నాం. దీని యొక్క థీమ్ చూసినట్లయితే లిటరసీ అండ్ స్కిల్ డెవలప్మెంట్, లిటరసీ అండ్ స్కిల్ డెవలప్మెంట్, లిటరసీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యొక్క థీమ్. సో అక్షరాస్యత, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి మనం మాట్లాడినప్పుడు
సో ప్రపంచం లోపల అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి దేశం ఏది? అత్యల్పంగా అక్షరాస్యత కలిగినటువంటి దేశం ఏది? సో మన దేశం లోపల అక్షరాస్యత శాతం ఎంత ఉన్నది? ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది? ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నది? 100% అక్షరాస్యత సాధించినటువంటి గ్రామం ఏది అనేటువంటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో డెఫినెట్గా మనము ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. బ్రీఫ్గా ఒకసారి చూసినట్లయితే మన భారతదేశం లోపల అంటే మనకు 2011 యొక్క సెన్సస్ ప్రకారం చూసినట్లయితే 2011 సెన్సస్ ప్రకారం చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం 74.04%, 74.04% అక్షరాస్యత సాధించి ఉన్నారు. సో భారతదేశంలో అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే మనం 2011 ప్రకారం అయితే కేరళ అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. అయితే 2013 కూడా కొన్ని మనకు ఈ సెన్సస్లు అంటే అక్షరాస్యత మీద మనకు రిపోర్ట్స్ రావడం జరిగింది. దాని ప్రకారం చూసినట్లయితే మనకు భారతదేశం లోపల 94.65% తోటి త్రిపుర రాష్ట్రం అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. అత్యల్పంగా అక్షరాస్యత రాష్ట్రం కలిగినటువంటిది రాష్ట్రం ఏది అంటే బీహార్. బీహార్ లోపల 63.82% మాత్రమే అక్షరాస్యత కలిగి ఉన్నది. ప్రపంచంలో అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి దేశం ఏదంటే ఆంటిగువా బార్బుడా. ఆంటిగువా బార్బుడా అనేటువంటిది 99% అక్షరాస్యత శాతాన్ని కలిగి ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే. సో అత్యల్పంగా అక్షరాస్యత కలిగినటువంటి దేశం ఏది అంటే నైజర్, 19.1% అక్షరాస్యతను కలిగి ఉన్నది. సో ఇదే క్వశ్చన్ని ఇండైరెక్ట్గా కూడా అడగవచ్చు. అత్యధికంగా నిరక్షరాస్యులు ఉన్నటువంటి దేశం ఏది అంటే నైజర్ అని చెప్పుకోవచ్చు. 19.1% అక్షరాస్యత కలిగి ఉన్నది కాబట్టి 88.9% నిరక్షరాస్యత కలిగినటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అక్షరాస్యత దినోత్సవం ఇంటర్నేషనల్ లిటరసీ డేను యునెస్కో జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రపంచం మొత్తం మీద కూడా మనం అక్షరాస్యత దినోత్సవాన్ని 8 సెప్టెంబర్ రోజు జరుపుకుంటాం. థీమ్ ఏంటి? లిటరసీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది థీమ్. నెక్స్ట్ 10 సెప్టెంబర్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. 10 సెప్టెంబర్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ఆత్మహత్య నిరోధక దినోత్సవం, ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినోత్సవం. సో దీని థీమ్ వచ్చేసి వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్, అందరం కలిసి పనిచేద్దాం సూసైడ్స్ ఆత్మహత్యలను తగ్గిద్దాం అనేటువంటిది థీమ్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఈజ్ వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్ అనేటువంటిది థీమ్ నేపథ్యం. నెక్స్ట్ ట్వెల్త్ సెప్టెంబర్ యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్. 12th సెప్టెంబర్ను ఏ రోజున జరుపుకుంటాము, ఏ దినోత్సవంగా జరుపుకుంటాము? యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్. నెక్స్ట్ 14th సెప్టెంబర్, 14th సెప్టెంబర్ని మనము హిందీ డేగా జరుపుకుంటాము. హిందీ దివస్ అంటాము దీన్నే, హిందీ డే అని కూడా జరుపుకుంటాం. దీనికి థీమ్ అనేటువంటిది ఏమీ లేదు. సో హిందీ డేను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అంటే 1949 నుంచి మనము హిందీ డే, హిందీ దివస్గా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. హిందీ గురించి మనం చూసినట్లయితే హిందీ స్క్రిప్టింగ్, దేవనాగరి స్క్రిప్టింగ్ ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఒకే రకంగా ఉంటాయి. సో దేవనాగరి లిపిని హిందీ భాషగా గుర్తించి మనము దాన్ని హిందీ దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది దేశం మొత్తం లోపల. సో 1949 లోపల ఆర్టికల్ 343 ప్రకారం హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. మనకు స్కెడ్యూల్లో ఉన్నటువంటి 22 భాషల లోపల హిందీని, ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇటీవల జరిగినటువంటి 2017-18లో హిందీ దివస్ 2018 అనేటువంటిది జరిగింది. దాంట్లో ఒకట రాజభాషా కీర్తి పురస్కారాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, సో ఎవరైతే హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారో ఆ ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం కూడా జరిగింది. హిందీ అనేటువంటి భాష
మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే వారి సంఖ్యలో పోల్చుకున్నట్లయితే మనకు అత్యధికంగా ఎక్కువగా మాట్లాడేటువంటి భాష ఏంటి అంటే చైనీస్ అని చెప్తాం. సెకండ్ స్పానిష్, థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అరబిక్, తర్వాత ప్లేస్లో హిందీ అనేటువంటిది ఉన్నది. సో హిందీ అనేటువంటిది అంతకుముందు ఇంకా ముందుకు ఉండే, సో అరబీ అనేటువంటిది చాలా దేశాలు ప్రమోట్ చేసుకోవడం వల్ల అరబిక్ సో ఫోర్త్ ప్లేస్కి వచ్చింది, అదర్వైజ్ హిందీ ఉన్నది. సో మన దేశం లోపల ఇంకా మిగతా దేశాలు చూసి మిగతా భాషల గురించి చూసినట్లయితే బెంగాలీ అనేటువంటిది సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి భాష కిందకి కూడా వచ్చింది, అది సెవెంత్ ప్లేస్లో ఉన్నది, వరల్డ్లోనే సెవెంత్ ప్లేస్కి వచ్చేసింది. సో మన దేశం లోపల బీహార్ అనేటువంటి రాష్ట్రం మొట్టమొదటిసారిగా 1881లోనే తన యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ హిందీగా మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే బీహార్ అని చెప్పుకోవచ్చు, అఫీషియల్ లాంగ్వేజ్ హిందీగా చేసుకున్నటువంటి రాష్ట్రం. అంతకుముందు అక్కడ ఉర్దూ ఉంటుండే అఫీషియల్ లాంగ్వేజ్, సో దాన్ని హిందీగా మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, 15 సెప్టెంబర్ రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. స్వతంత్రం, అంతర్జాతీయ స్వతంత్ర దినోత్సవం. డెమోక్రసీ అండర్ స్ట్రెయిన్, సొల్యూషన్స్ ఫర్ ఏ చేంజింగ్ వరల్డ్ అనేటువంటిది ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ యొక్క థీమ్. ఇదే అదేవిధంగా 15 సెప్టెంబర్ రోజు మనము ఇంజనీర్స్ డే కూడా జరుపుకుంటాము, ఇంజనీర్స్ డే 15 సెప్టెంబర్. సో దీని యొక్క థీమ్ చూసినట్లయితే ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఫర్ నాలెడ్జ్ ఎరా, ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఫర్ నాలెడ్జ్ ఎరా అనేటువంటిది 2018 యొక్క నేపథ్యం అని చెప్పుకోవచ్చు. సో ఇంజనీర్స్ డే ఎందుకు జరుపుకుంటాం మనం 15 సెప్టెంబర్ రోజు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సెప్టెంబర్ 15 రోజు మనకు మన ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదినం 15 సెప్టెంబర్ కాబట్టి ఆయనకు గౌరవార్థం మనము 15 సెప్టెంబర్ని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి ప్లానింగ్, ఇక్కడ మనం ఇరిగేషన్ సిస్టమ్ లోపల వ్యవసాయానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి డ్యాములు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా నిరోధించాలనేటువంటిది అప్పుడు తనిచ్చినటువంటి ప్లాన్స్ ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో అంత గొప్ప ఇంజనీర్ కాబట్టి ఆయన పేరు మీద మనము 15 సెప్టెంబర్ని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాని యొక్క థీమ్ ఏంటి, ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఫర్ నాలెడ్జ్ ఎరా. నెక్స్ట్ 16 సెప్టెంబర్ రోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్, ఓజోన్ పొరను రక్షించుకోవడానికి అంతర్జాతీయ దినోత్సవంగా కూడా మన 16 సెప్టెంబర్ని జరుపుకుంటున్నాం. దీని యొక్క థీమ్ ఏంటి, కీప్ కూల్ అండ్ క్యారీ ఆన్ ద మోంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది 16 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ది ఓజోన్ పొర యొక్క దినోత్సవం యొక్క థీమ్, రైట్. నెక్స్ట్ 21 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా మనం 21 సెప్టెంబర్ను జరుపుకుంటాం. సో దీని యొక్క థీమ్ ఏంటి, ద రైట్ టు పీస్, ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎట్ 70. ద రైట్ టు పీస్, ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎట్ 70. సో ఇక్కడ మనం చూసినట్లయితే థీమ్ లోపల ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎట్ 70 అని ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మీనింగ్ ఏంటి అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ప్రకటించి మనకు 70 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ దాన్ని గుర్తు చేయడం కోసం ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎట్ 70 అని ఇవ్వడం జరిగింది. ఈ పీస్ డేని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని 1981 లోపల ఐక్యరాజ్య సమితి యునానిమస్గా దీన్ని ఈ రోజును డిక్లేర్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి హ్యుమానిటీ, శాంతి, పీస్ఫుల్గా జీవించడానికి వాళ్ళ లోపల అవేర్నెస్ ఏర్పాటు చేయడం, తర్వాత వాళ్ళకి
ఆ విధంగా శాంతి అనేటువంటిది కల్పించడం కోసం అనేటువంటిది ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్పెషల్గా ఏంటి అంటే, ఇక్కడ మనం హ్యూమన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అట్ 70 అంటే హ్యూమన్ రైట్స్ని అడాప్ట్ చేసుకున్నటువంటి ఐక్యరాజ్య సమితి అడాప్ట్ చేసుకొని 70 సంవత్సరాలు అయింది సందర్భంగా దీన్ని హ్యూమన్ రైట్స్ ఎట్ 70 అని చెప్పేసి కూడా మనం ఇవ్వడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, 23rd సెప్టెంబర్ రోజున మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్. సైన్ లాంగ్వేజెస్ అంటే ఏమంటాం మనం, గుర్తులతోటి చెప్పడం, సంజ్ఞల ద్వారా తెలియజేయడం అనేటువంటిది ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం యొక్క లక్ష్యం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ అంటే సంజ్ఞల ద్వారా, అంతర్జాతీయ సంజ్ఞా దినోత్సవం, సంజ్ఞల ద్వారా మన యొక్క భావాన్ని ప్రకటించడం. దాని యొక్క థీమ్ ఏంటి, విత్ సైన్ లాంగ్వేజ్ ఎవ్రీవన్ ఈజ్ ఇంక్లూడెడ్, విత్ సైన్ లాంగ్వేజ్ ఎవ్రీవన్ ఈజ్ ఇంక్లూడెడ్ అనేటువంటిది 2018 యొక్క థీమ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసము అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ జరుపుకోవడం అనేటువంటిది ఫస్ట్ టైం 2018 నుంచే మనం ప్రారంభించినాం కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంతకుముందు ఏంటి అంటే ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ది డెఫ్ చెవిటి వారి యొక్క వారంగా జరుపుకునేవాళ్ళు. ఎప్పటి నుంచి, 24 సెప్టెంబర్ నుంచి 30 మధ్యలో చెవిటి వారి దినోత్సవంగా జరుపుకునేవాళ్ళు. అయితే సో ఈ యొక్క సైన్ లాంగ్వేజెస్ తోటి అంటే సంజ్ఞల ద్వారా చెప్పుకునే వాళ్ళందరినీ కలిపేసి సో వాళ్ళకు కూడా మామూలుగా మాట్లాడి భావ ప్రకటన చేయడము, సంజ్ఞల ద్వారా భావ ప్రకటన చేసినా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రపంచంలో అన్ని రంగాల్లో పాటు సమానమైనటువంటి హక్కులు సాధికారిత కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ను కూడా చేర్చడం జరిగింది. విత్ సైన్ లాంగ్వేజ్ ఎవ్రీవన్ ఈజ్ ఇంక్లూడెడ్, ప్రతి ఒక్కరిని దీంట్లో కలపాలి, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు కల్పించాలని ఈ యొక్క అంతర్జాతీయ సంజ్ఞా దినోత్సవం యొక్క లక్ష్యం, రైట్? నెక్స్ట్ 25th సెప్టెంబర్ని అంత్యోదయ దివస్గా జరుపుకుంటాము. అంత్యోదయ దివస్ అనేటువంటిది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మనము 2014 నుంచి ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు అబ్జర్వ్ 25th సెప్టెంబర్ యాజ్ అంత్యోదయ దివస్. ఎందుకోసము 25th సెప్టెంబర్ని అంత్యోదయ దివస్గా గవర్నమెంట్ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకోసము అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మనము అంత్యోదయ దివస్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014 నుంచి జరుపుతుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఎప్పటి నుంచి జరుపుతున్నాం అనేది, రైట్? నెక్స్ట్ 26th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇంటర్నేషనల్ డే ఫర్ ది టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని మనము 26th సెప్టెంబర్ రోజు జరుపుకుంటాము. న్యూక్లియర్ వెపన్స్ అంటే అణ్వాయుధాల నిరోధక దినోత్సవం, అంతర్జాతీయ అణ్వాయుధ నిరోధక దినోత్సవాన్ని 26th సెప్టెంబర్ రోజు జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీనికి థీమ్ అనేటువంటిది ఏం లేదు. 26th సెప్టెంబర్ రోజే ఇంకోటి వరల్డ్ కాంట్రాసెప్షన్ డే, ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే ఈ 26th సెప్టెంబర్ యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటి అంటే యువత లోపల సేఫ్ సెక్స్ జరుపుకోవడం, తర్వాత గర్భాలను ఎట్లా నిరోధించాలి, సో దానికి సంబంధించి అవగాహన కోసం వరల్డ్ కాంట్రాసెప్షన్ డే అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది. 27th సెప్టెంబర్ రోజు వరల్డ్ టూరిజం డే జరుపుకుంటాము. దీని యొక్క థీమ్ వచ్చేసి టూరిజం అండ్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది 2018 యొక్క థీమ్. వరల్డ్ టూరిజం డే 27th సెప్టెంబర్, టూరిజం అండ్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ద థీమ్. నెక్స్ట్ 27th సెప్టెంబర్ రోజే మనము వరల్డ్ మ్యారీటైమ్ డే కూడా జరుపుకుంటున్నాము. దీని యొక్క థీమ్ వచ్చేసి మనకు IMO 70, అవర్ హెరిటేజ్ బెటర్ షిప్పింగ్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్. అనేటువంటిది వరల్డ్ మ్యారీటైమ్ డే యొక్క థీమ్. నెక్స్ట్ 28th సెప్టెంబర్ రోజు వరల్డ్ ర్యాబిస్ డే జరుపుకుంటున్నాం. దీని యొక్క థీమ్ వచ్చేసి ర్యాబిస్ షేర్ ద మెసేజ్ సేవ్ ఏ లైఫ్.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ర్యాబిస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ర్యాబిస్ పైన దాని వ్యాధి వల్ల కలిగేటువంటి ఎలాంటి సింప్టమ్స్ వస్తాయి, సో దాన్ని ఎట్లా నిరోధించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వరల్డ్ ర్యాబిస్ డే 28 సెప్టెంబర్, థీమ్ వచ్చేసి ర్యాబిస్, షేర్ ద మెసేజ్, సేవ్ ఏ లైఫ్. నెక్స్ట్ 28 సెప్టెంబర్ రోజే ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరికి సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటిది ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 28 సెప్టెంబర్. 29 సెప్టెంబర్ వచ్చేసి వరల్డ్ హార్ట్ డే, హృదయ ప్రపంచ హృదయ దినోత్సవం, ప్రపంచ గుండె దినోత్సవం. థీమ్ వచ్చేసి మై హార్ట్ యువర్ హార్ట్, మై హార్ట్ యువర్ హార్ట్ అనేటువంటిది థీమ్. నెక్స్ట్ 30 సెప్టెంబర్, లాస్ట్ వన్, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అనువాద దినోత్సవం, అంతర్జాతీయ అనువాద దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి ట్రాన్స్లేషన్, ప్రమోటింగ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ చేంజింగ్ టైమ్స్. ట్రాన్స్లేషన్, ప్రమోటింగ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ చేంజింగ్ టైమ్స్. సో ఈ యొక్క వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తర్వాత మీ యొక్క కామెంట్స్ పెట్టండి, సో దట్ మేము ఇంకా వేరే మంత్స్ కూడా మీకు ఈ యొక్క ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ కూడా మేము పెడతాం. మీరు ఒకవేళ కామెంట్ పెట్టితేనే, సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.